రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లో టాటా ఏసీ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో లోయలో పడింది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లో గుమ్లపూర్ నుండి రామారావుపల్లికి పశువులను తరలిస్తున్న టాటా ఏసీ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొని లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్తో సహా మరో వ్యక్తికి రెండు పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ మూలమలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని లింగంపేట ఎంపీటీసీ కోరారు. రోజు చందుర్తి మండల్ లింగంపేట గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద ఊర్బయట ఈ మూలబాల్పు వద్ద గత వారం రోజుల క్రితమే చింతకుండకు సంబంధించిన వడ్డలారి బొల్లవడం జరిగింది. మళ్ళీ ఇదే మూలబాల్పు వద్ద ఈరోజు పొరుగుల మండల్ గుమ్లాపూర్ నుండి రామరావుపల్లెకు రెండు పశువులను తరలిస్తున్నటువంటి ఆటో ఇదే స్థలంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరి రెండు పశువులు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్న మీడియా ద్వారా ఆర్ఎన్పి వాళ్ళకి తెలుస్తున్నా కానీ ఈ మూలకాడ మరి పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక వారం రోజులనే రెండు సంఘటనలు జరిగినాయి. ఇదే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లో బోర్ల పడడం, ఇదే ప్రాంతంలో బీరుసీసల ఖాళీ బీరుసీసల వ్యాన్ బోర్ల పడడం, ఇలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న టూ వీలర్ బండ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళు ఈ పత్రిక న్యూస్ ద్వారా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ప్రమాదాలకు తగిన ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రమాదంలో జరిగిన వారు గుమ్లాపూర్ నుండి రామరావుపల్లెకు పశువులను తరలిస్తున్నటువంటి ఆటోలో ఉన్న వారికి మామూలుగా గాయాలు కావడం జరిగింది. వీరిని వేములవాడ హాస్పిటల్కి తరలించడం జరిగింది.